శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. నెల్లూరు జిల్లా అంటేనే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగానే ఉండేది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు రూరల్కి విజయన్ ఇన్ఛార్జ్గా పెట్టడం, అలాగే టౌన్కి చంద్రశేఖర్ రెడ్డి గారిని పెట్టడం, జిల్లాకి గోవర్ధనన్నని పెట్టడం, అలాగే ఈరోజు అందరూ కూడా నాయకులందరూ కూడా గట్టిగానే రేపు రాబోయే ఎన్నికలలో ఎప్పుడు వచ్చినా కానీ 4 సంవత్సరాల 3 సంవత్సరాల జమిలియా ఏది వచ్చినా కానీ మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనానికి మనకి మొత్తం జిల్లా సీట్లన్నీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏ విధంగా కూడా. కానీ అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు ఒకటే, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మీడియాలో అన్నీ కూడా చూస్తూ ఉన్నాం, 11 సీట్లే వచ్చినాయి, ఇంకా పార్టీ మూసేస్తారు, ఇంక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది అని మాట్లాడే వాళ్ళందరం కూడా చెప్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ 40% ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్. ఎందుకంటే ఒక్కడిగా వచ్చారు, వాళ్ళలాగా కూటమిలాగా రాలా, సింగిల్గా వచ్చి ఏ రోజు కూడా జగనన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. ఈరోజు ఎవరైతే 11 సీట్లే వచ్చినాయి ఎత్తిపోయిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం 2 సీట్లు వచ్చినాయి, 2. తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రభంజనం వచ్చింది. కాబట్టి 11 వచ్చినాయి, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి కాదు, రైట్. తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం, మీరు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పిన హామీలన్నీ కూడా చెప్పుకుంటూ ఈరోజు అందరూ కట్టగట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి వచ్చారు, రైట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని చేసినా కూడా ఈరోజు 1 కోటి పైచీలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయటం జరిగింది గుండెల ఆత్మ. ఈరోజు కూడా కేవలం 3 నెలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం, పొరపాటు చేశాం, మా జీవితాలు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయని బాధపడే రోజు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, ఈరోజు చూస్తూ ఉన్నాం కూడా. కానీ ఇక్కడున్న నాయకులకి కార్యకర్తలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఉన్న వాళ్ళు అందరం కూడా దాదాపు 2014 జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం, 14లో ఉన్నాం, 19లో ఉన్నాం, 24లో ఉన్నాం, 29లో ఉంటాం, 34లో ఉంటాం, పోతూనే ఉంటాం. వాళ్ళందరికీ తెలిసింది మా ఏమి ప్రతిపక్షం ఏం కొత్త కాదు, దాదాపు 15 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈరోజుకి దాదాపు 15 సంవత్సరాలు అవుతూ ఉంటే కేవలం 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. దాదాపు 2010 నుంచి తీసుకుంటే 2019 దాకా పోరాటం చేసాం, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మళ్ళీ కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడుగు వేసేదానికి వెనకడుగు వేసే మనుషులు ఎవరేం కదా, అందరూ ధైర్యవంతులే, అందరం కూడా పోరాటం చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళమే, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేనికైనా తెగబడగలిగిన వాళ్ళమే, దేనికి కూడా వెనకడుగు వేసేవాళ్ళం కాదు. కాబట్టి అందరు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, ఎవరూ కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు, రోజు రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది, ఒక పక్క తరుగుతూ పోతూ ఉంటుంది. 2029 ఎన్నికలకు వచ్చే తలకే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్, నెల్లూరు టౌనే కాకుండా జిల్లాల్లో కూడా మరోసారి
ప్రభంజనం రాబోతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నాను అందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకి కూడా అన్న, నాయకులందరికీ కూడా, పదవులు వేసేటప్పుడు దయచేసి అన్న, జిల్లా పదవులు వేసేటప్పుడు ధైర్యంగా వచ్చి ప్రెస్లో మాట్లాడే వాళ్ళకి, లేదు అవసరమైతే పోరాటం చేసే వాళ్ళకి మాత్రమే పదవులేయండి. ఎందుకు చెప్తున్నానంటే జిల్లా అధ్యక్షులు కానీ, యూత్ కానీ, ఏదైనా కానీ తాడో పేడో తేల్చుకుందామన్న వాళ్ళకి పదవులేయండి అన్న. పదవి తీసుకొని ఇంట్లో దాక్కునే వాడికి మాత్రం పదవి వేయొద్దు. పదవి తీసుకున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా వాడు 100 మందితో రాగలగాలి, అవసరమైతే దేనికైనా సిద్ధపడగాలి. మహా అంటే ఏం పెడతారు? జైల్లో పెడతారు, కేసులు పెడతారు. అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, కొత్త ఫ్యాషన్ వచ్చేసింది రాజకీయాలలో, రాగానే కేసులు పెట్టడం, జైలుకి పంపించి ఆనందం పొందటం. కానీ మీ అందరికీ కూడా చెప్తున్నా, ఏం పర్వాలేదు, భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలా చాలా మందే పోయినారు, మనమేం కాదు, 10 రోజులు అలా పోయి ప్రశాంతంగా అలా వద్దాం అంతే. ఏం దానికోసం మన ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లే, దేన్ని చంపుకోవాల్సిన అవసరం లే. ఏమవుతుంది, నువ్వు ఒకటి ఇస్తే నీకు 2 వస్తాయి రేపు అంతే. కానీ ఎవరైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఒక యూనిట్గా పనిచేద్దాం. జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటిగా నిలబడదాం. అది టౌన్ వచ్చినా, రూరల్ వచ్చినా, ఇంకో నియోజకవర్గం వచ్చినా కూడా సమష్టిగా పనిచేద్దాం, కృషి చేద్దాం, ఒకే లక్ష్యంతో పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, మన కార్యకర్తని కాపాడుకుందాం, మన నాయకులకు అండగా ఉందాం అని చెప్పి అదేవిధంగా ముందుకెళ్దాం, పోరాటం చేద్దాం, కలిసి ఏమీ కాదు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా ఏం పర్వాలేదు, ఈరోజు జగన్ అన్న మామూలుగా ప్రతిపక్షం అంటే 6 నెలలో 8 నెలలో పడుతుంది అంటారు రోడ్ ఎక్కేదానికి. 2 నెలలోనే, దాదాపు మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు తీసుకొచ్చేసినారు. ఎక్కువ టైం కూడా ఇలా 1 నెల రోజుల్లోనే ఆయనకి రోడ్డుకి తీసుకురావటం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ప్రజలు కానీ అందరిగా చేసిన పొరపాటు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఏమీ చేసుకోలేక కప్పుకొచ్చుకునే దానికి ఏదో ఒక బురద వేస్తాడు. ఒకటి ఈరోజు అంటాడు, ఇంకో లడ్డు గురించి ఎత్తుతాడు, ఇంకో దేని గురించి ఎత్తుతాడు, అన్నీ లాస్ట్ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న. కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పోయినోళ్ళు పోయినంత మాత్రాన వాళ్ళ వల్ల ఏదో సాధి, ఇందాక అన్న చెప్పినట్టు ఆ కార్పొరేటర్లు ఉండే కదా మనం ఓడిపోయినాం. అంటే ఆ కార్పొరేటర్లు ఉండబట్టి మనం ఏమి గెలిచింది లేదు, పీకింది ఏమి లేదు కదా. ప్రజలు నిర్ణయించుకున్నారు మంచో చెడు, ఆ రోజు మనకు ఓట్లు వేయలేదు. అంత మాత్రాన ఆ కార్పొరేటర్లు పోయినంత మాత్రాన మనం ఏదో బలహీనపడిపోయినాం. ఆ కార్పొరేటర్ని తయారు చేసింది ముందున్న నాయకులు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే గుండెలు. రేపు ఇంకొక 54 మంది కార్పొరేటర్లకి స్థానాలు వస్తాయి, ఇంకో 54 మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి, ఇంకో 54 మంది కొత్త నాయకత్వం తయారవుతుంది అంతే తప్ప దాని మించి ఇంకేమీ లేదు. పోయినోళ్ళు మళ్ళీ ఆడ మాజీలుగా ఉండిపోవాల్సిందే తప్ప ఇంకా ఒరిగేది కూడా ఏమీ లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి అందరం కూడా టౌన్ కానీ, రూరల్ కానీ, ఇంకా జిల్లా కూడా మొత్తం ఏకతాటిగా అందరం కలుసుకొని పనిచేస్తాం అందరం. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు 100 కొట్టుకున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్నకు అండగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైనప్పుడు అందరం ఒకటిగా మాత్రం నిలబడి మేమందరం ఒకటే. బాగున్నప్పుడు కొట్టుకోవచ్చు, కష్టం వచ్చినప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిడికిలు బిగించే ఉంటుందని రుజువు చేసుకొని ముందుకు వెళ్దామని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానన్న. కాబట్టి అలా అట్లా కలిసి కొట్లాడినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తాం, తప్పకుండా అన్నీ కూడా పక్కన పెట్టుకుంటాం. చిన్న చిన్న పొరపచ్చులు ఉంటాయి కుటుంబం, ఒక కుటుంబంలోనే అనాథమ్ములకి గ్యాపులు ఉంటాయి, తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాపులు ఉంటాయి, అన్నీ కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కుటుంబం కోసం. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు జగన్ అన్న ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఇంతమంది కట్టకట్టుకొని వచ్చి ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను చూశాను, ఈరోజు మనం బాధపడేది కాదు, మనం ఇది పడేది కాదు, ఎలా ఉండాల్సిన నాయకుడు ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి ప్రతిపక్షం కొన్ని సంఘటనలు చేశారన్నది మేము చూసినప్పుడు నిజంగానే బాధేసింది. మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటాడు రా, ఒక కసి తప్పకుండా మనలో ఉంది, తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రిని చేసుకుంటామని మాత్రం మీ అందరికీ కూడా చెప్తాం. ఈరోజు చాలా చెప్పుకుంటా ఉన్నాడు, ఒకడు రెడ్ బుక్ అన్నాడు, గ్రీన్ బుక్ అంటున్నాడు, ఇంకే బుక్లేనన్నాడు, పర్వాలేదు వాళ్ళు బుక్లో రాసుకుంటారు,
మాది కంప్యూటర్ చిప్ లాంటిది, తప్పకుండా బుర్రలో ఉంటుందని మాత్రం అందరికీ కూడా తెలియజేస్తాను. కాబట్టి అదే కాకుండా మా మీడియా మిత్రులందరికీ కూడా, మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలన్నా, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను 3 నెలలు లేకపోయినా నన్ను ఏదో రకంగా ప్రజల్లోనే ఉంచుతూ అనిల్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు, అనిల్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అని నన్ను ఏదో రకంగా, ఎందుకంటే కీర్తి శేషులు పెద్దలు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, అరే మంచి అయినా చెడైనా ఎప్పుడు వార్తల్లో ఉండాలిరా అని. అది మంచిగా అయినా చెడు కానీ ఏదో వార్త అయితే మాత్రం మనం ఉండాలని. ఆ విధంగా నేను పల్నాడికి పోయిన తర్వాత, ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఏంది అనేది ఒక క్లారిటీ లేక, సరే కొన్ని ఇబ్బందుల్లో కొంత ఫ్యామిలీ పిల్లల్ని కానీ అందరినీ, సరే మనకి కూడా కొంత టైం దొరికిందిలే ప్రశాంతంగా అనుకొని ఒక 2-3 మంత్స్, నేను ఎందుకంటే అన్నకు కూడా చెప్పినానా విజయదశమి దాటి నన్ను వదిలే కొన్ని సెట్ చేసుకొని తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా వస్తానని చెప్పే లోపల ఈ 3 నెలల లోపలే ఏదో కంప్లైంట్కి పోయిన అనిలు అటువైపు చూస్తున్నాడని, ఒకడు జగన్కి ఒన్ను పోటని, ఇంకోటేమో ఇంకో పార్టీ కానీ, ఇంకోటేమో ఇంకో పార్టీ అని నచ్చింది రాసుకుంటూ నన్ను మాత్రం ఏదో రకంగా వార్తల్లో ఉంచినందుకు మాత్రం పత్రికా విలేకరులకి ఆ మీడియా ఛానళ్ళకి మంచైనా చెడైనా వాళ్ళందరికీ కూడా పేరు పోయినా ధన్యవాదాలన్నా. ఎందుకంటే నేనే రాకమ్మా అన్ను, ఈరోజు కాబట్టి రేపు వస్తా. మీరు రాసినవన్నీ కూడా ఎత్తిపోయినాయే తప్ప దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి, అయినా నన్ను వార్తల్లో ఉంచి నన్ను మర్చిపోనీయకుండా చేసినందుకు మాత్రం మా ఏబిఎన్ వాళ్ళకి, మా మహా వాళ్ళకి, ఇంకా TV5 వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. మంచి చేశారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎక్కడికి పోయేది లేదు, మేమందరం జగనన్నతోనే ఉంటాం, జగనన్నతోే కలిసి పనిచేస్తాం. జగనన్న కోసం ఏ విధంగా గతంలో పోరాటం చేశామో, ఏ విధంగా నిలబడ్డామో అంతకి రెట్టింపుగానే నిలబడతాం తప్ప ఎక్కడికి వెనకడుగు వేసే పనే లేదు. లోపలేస్తారనో బయటేస్తారనో భయపడే లేదు. నేను ముందే చెప్పాను, మేము సిద్ధం స్వామి, అవసరమైతే మాకు ఏదైనా సెల్ చూపించినా కూడా దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి, మేము లోపలికి పోయి వచ్చేదానికి కూడా మేము సిద్ధమైన గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం అందరూ కూడా ఒక మంచి వ్యక్తికి, ఎందుకంటే ఇప్పుడే కాదు దాదాపు విజయన్న పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా, గతం నుంచి కూడా ఆయనతో మంచి సంబంధాలు నాకు ఉన్నాయి. పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోతే వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.